మనకి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాల్లో కాకరకాయ ఒకటి. ఇది చేదుగా ఉన్నా దీన్ని తీసుకుంటే మనకు జరిగే మేలు చాలా గొప్పది. దీనిలో నీరు తక్కువ, పోషకాలు ఎక్కువ. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకరకాయని ఇప్పుడు చాలామంది మధుమేహానికి కూడా వాడుతున్నారు. ఈ కాకరకాయ, కాకరకాయ రసం, కాకరాకులు మందుగా ఉపయోగపడతాయని వైద్యులు కూడా చెప్తున్నారు. దీనిలో హైపోగ్లైసెమిక్ పదార్థం ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. రక్తంలో గ్లూకోజ్ను తగ్గించే చారంటిన్ అనే ఇన్సులిన్ వంటి పదార్థం కాకర గింజల్లో ఉంటుంది. కాబట్టి ఈ కాకర వల్ల డయాబెటీస్ పూర్తిగా కంట్రోల్ అవుతుందని నిపుణులైన వైద్యులు చెప్తారు. ఇన్ని ఔషధీయ గుణాలు కలిగి ఉన్న కాకరకాయని జ్యూస్ చేసుకుని తాగితే డయాబెటీస్ కొద్ది రోజుల్లోనే కంట్రోల్ అవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ కాకరకాయ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకర ముక్కల్ని తీసుకొని జ్యూసర్లో వేసి, తర్వాత అల్లం ముక్కల్ని, నిమ్మరసాన్ని కూడా దానిలో వేసి కొద్దిగా వాటర్ పోయాలి. తర్వాత మూత పెట్టి జ్యూసర్ స్విచ్ ఆన్ చేయాలి. కొన్ని సెకండ్ల తర్వాత ఆ మిశ్రమాన్ని గ్లాసులోకి వడపోయాలి. ఇప్పుడు మీకోసం కాకరకాయ జ్యూస్ రెడీ. దీన్ని రోజుకు 2 సార్లు తాగితే మీ షుగర్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయి మీకున్న డయాబెటీస్ మొత్తం కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఈ జ్యూస్ని మీరు తప్పక ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.